ప్రైజ్ లాడ్ ప్రభు యసు క్రీస్తు నామమును మరొకసారి మీ అందరికీ ఈ యొక్క నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం మహోన్నతుడవైన పరిశుద్ధుడు వైన తండ్రి మరొకమారు ఈ యొక్క సమయంలో నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాము ప్రభు నీ యొక్క మాటల ద్వారా ప్రభు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని ప్రభువా నాయన ఆధ్యాత్మిక జీవితంలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నీ మాటల ద్వారా నీ వాక్యం ద్వారా ప్రభు మా హృదయాలను కదిలింపజేసి స్థిరమైన జీవితాలను మాకు దయచేసి నీకు ఫలవంతంగా ప్రభా మేము బ్రతుకుటకు దయచూపమని ప్రభు అయినా నజరుడైన యస్సు క్రీస్తున్న ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేమ సంగమా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అందరము ఆలకిద్దాం రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన యొక్క అంశం ఏంటంటే మానవ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి వై ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్ ఎందుకు మనుషుల జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి మనం చాలాసార్లు చూస్తుంటాము ఆరోగ్యపరమైన సమస్యలు కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలు కానీ ఇంకా వేరే వేరే విధాలుగా చాలా సమస్యలను ఒక మానవుడు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే ఇలాంటి సమస్యలు అసలు మానవుడికి ఎందుకు వస్తాయి అనే విషయాన్ని కొద్దిగా మనం దేవుని వాక్యం ద్వారా మనం ఆలకించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుని సేవకులైన వారు ఎవరైతే దేవునితో పాటు నడిచారో దేవుని వాక్యానుసారంగా నడిచారో దేవునితో కలిసి బ్రతికారో అలాంటి వారు చెప్తున్న సాక్ష్యాలను కొన్ని మనం ఆలకిద్దాం ఒకసారి చూద్దాం యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుకుందాం యోగు గ్రంథం పద్నాలుగో ఒకటి స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును అంటే స్త్రీ ద్వారా పుట్టినవాడు ప్రతి ఒక్కడు బాధను పొందుకుంటాడనే విషయాన్ని అయ్యోబు మెన్షన్ చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం యోబు మెన్షన్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పదవచనంలో ఇక్కడ అంటాడు మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరాలు అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలకును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము అంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఒక మనుష్యుడి యొక్క ఆయుష్ కాలము ఎంత అంటే డెబ్బది సంవత్సరాలు లేదా ఎక్కువగా బలం ఉండి మంచి పౌ ఆహారం తినగలుగుతున్న వ్యక్తి అయితే ఎనభై సంవత్సరాలు ఎక్కువగా ఇంకా బలం ఉండేది ఉంటే కొంచెం ఇంకా ఎక్కువగా సమయం బ్రతకవచ్చేమో కానీ అక్కడ అంటున్నాడు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటే మనుషుల జీవితాలలో ఆయుష్యులో కూడా బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ భక్తుడు ఎత్తి చూపుతూ ఉన్నాడు అంటే దేవునితో నడిచిన భక్తులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నరుడు మనుషుడు బాధను కలిగి ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చూపుతున్నాడు కొరత నిబంధనలో కూడా ఒక వాక్యాన్ని మనం చూద్దాం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై ముప్పై మూడవ వచనంలో ఇలా రాయబడి ఉంది నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానేను చూడండి ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్న మాట లోకములో మీకు శ్రమ కలుగును చాలాసార్లు మన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము శ్రమలను ఎదుర్కొంటూ ఉంటాం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలో రాయబడి ఉన్నాయి స్త్రీతో పుట్టినవాడు శ్రమను పొందుకుంటాడని అలాగే స్త్రీ మన యొక్క ఆయుష్య కాలంలో డెబ్బది సంవత్సరాలు అధిక బలమైతే ఎనభై సంవత్సరాలు అయినను వాటి యొక్క వైభవం ఆయాసమే దుఃఖమే అలాగే యేసుక్రీస్తు వారు కూడా మాట లోకములో మీకు శ్రమ కలుగును అయితే ఈ శ్రమ ఎందుకు మనకు కలుగుతుంది ఎందుకని ఈ సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం వై పీపుల్ గో త్రూ ట్రబల్ ఎందుకు ఒక మనుషుడు ఒక మానవుడు సమస్యలు గుండా వెళ్తున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం కొన్ని మాటలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొట్టమొదటిది ఎందుకు ఒక వ్యక్తి వ్యక్తి ఒక మనిషి ఈ యొక్క శ్రమల గుండా లేదా గుండా సమస్యల గుండా వెళ్తాడు అని అంటే వ్యక్తిగత పాపముల కారణం వలన అతను సమస్యల గుండా వెళ్తాడని బైబుల్ మనకు స్పష్టంగా చెప్తా ఉంది మ్యాన్ గోస్ త్రూ ట్రబుల్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ సిన్స్ ఆయనవి చేసిన వ్యక్తిగత పాపముల వలనే మనుషుడు శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్నట్టుగా బైబులు తెలియజేస్తూ ఉంది ప్రసంగమా చాలా చక్కగా మనం ఈ విషయాన్ని ధ్యానించుకుందాం అసలు మీరు కూడా ఏదైనా శ్రమల గుండా వెళ్తే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం మన వ్యక్తిగత పాపం వలన మనం ఏమైనా శ్రమల గుండా వెళ్తున్నామా అయితే అయితే మొట్టమొదటిది ఎందుకు మనుషుడు గుండా వెళ్తున్నాడు అంటే వ్యక్తిగత పాపము వలన శ్రమలుగుండా వెళ్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు ఒక వ్యక్తి సమస్యలకుండా వెళ్తున్నాడు అంటే అతనికి దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించడం చాలా ఇష్టమై ఉన్నది ఎందుకు వ్యక్తి సమస్యలకుండా వెళ్తున్నాడు అంటే అతనికి చీకటిలో ఉండడమే ఇష్టమై ఉన్నది తనకు కావలసినట్టుగా తనకు నచ్చినట్టుగా జీవించాలనే ఆశ కోరిక ఎక్కువ ఉంది కనుకనే మనిషి గుండా వెళ్తున్నట్టుగా మనకు బైబులు సెలవిస్తూ ఉంది అయితే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి సొంత ఇష్టాలను సొంత ఆశలను సొంత కార్యాలను సొంత ఆలోచన ప్రకారంగా నడవడము మనుషుడికి ఎక్కువగా ఇష్టం ఉంది కనుకనే మనుషుడు ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఒక మాట చూద్దాము బైబిల్లో యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రోగముతో పడి ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉంది అయితే దేవుడు ప్రభుణ యేసు క్రీస్తు వారు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుతున్నావా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు అతను ప్రభు ఆ కోనేరులో దింపడానికి నాకు ఎవరు లేరు కానీ నేను స్వస్థపడాలనుకుంటున్నాను అనే విషయాన్ని యేసు క్రీస్తు వారు గ్రహించి అతన్ని స్వస్థపరచినట్టుగా చూస్తున్నాం అయితే ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళినప్పుడు ఈ స్వస్థపడిన వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగిగా ఉన్న వ్యక్తి స్వస్థపడిన తర్వాత యేసు క్రీస్తుకి మందిరములో కనబడతాడు అప్పుడు యేసు క్రీస్తు వారు అతనితో మాట్లాడిన ఒక మాట యోహాను స్వార్త ఐదవ అధ్యాయము పది నాలుగవ వచనంలో అంటాడు అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత తివి మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాను ఏమంటున్నాడంటే దేవాలయంలో అదే వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగిగా ఉన్న వ్యక్తిని యేసు క్రీస్తు వారు స్వస్థపరిచారు వచ్చాడు ఆ వ్యక్తి మళ్ళీ మందిరంలో దేవాలయంలో కనబడినప్పుడు ఏసు క్రీస్తు వారు అతన్ని మందలిస్తూ అంటున్నాడు ఇదిగో స్వస్థత పొందుకొని ఉన్నావు మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు ఇకము పాపము చేయకుమని చెప్పను అంటే ఈ వ్యక్తికి వచ్చిన కీడు ఎందుకు వచ్చిందని మనం గ్రహిస్తే అది పాపం వలన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అందుకని యేసుక్రీస్తు వారు అక్కడ నిక్కచ్చిగా అంటున్న మాట ఏంటంటే నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఉండనట్లు నువ్వు చేయవలసింది ఏంటంటే ఇక నువ్వు పాపము చేయవద్దు అని అంటున్నాడు అంటే ఒక వ్యక్తి వ్యక్తి జీవితంలో సమస్యలు వస్తున్నాయి లేదా అతను శ్రమలను ఎదుర్కొంటున్నాడు అనారోగ్యతను ఎదుర్కొంటున్నాడు పేదరికాన్ని ఎదుర్కొంటున్నాడు లేదా ఇంకా ఇతర శ్రాపాలను ఎదుర్కొ ఎదుర్కొంటున్నాడు అంటే ఖచ్చితంగా ఎందుకు ఎదుర్కొంటున్నాడు అంటే మొట్టమొదటి కారణము వ్యక్తిగత పాపముల వలనే ఆ మనిషి ఈ యొక్క శ్రమలను ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ప్రవేణ యేసుక్రీస్తు వారు కూడా అతనితో చెప్తున్నమాట ఇక నువ్వు మళ్ళీ నువ్వు పాపము చేయకూడదు అనే విషయాన్ని అంటున్నాడు ఎందుకని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అతనితో ఆ మాట అన్నాడంటే యేసు క్రీస్తు వారు అతని పాపాలను క్షమించి అతన్ని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పేరుకు అర్థమే ఆయన మనను పాపముల నుండి రక్షించువాడు అని ఉంది అందుకనే యేసు క్రీస్తు వారు మనుషుల పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అయితే ఈ వ్యక్తి అనారోగ్యతలో ఉండడం చూచి ఈ వ్యక్తి చాలా కాలం నుంచి అనారోగ్యతో ఉన్నాడు కనుక ఇతనికి స్వస్థత అవసరమే ఉన్నదని గుర్తించి యేసు ప్రభుత్వ అతని పాపాలను క్షమించి అతను స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం అందుకని అతనితో చెప్తున్నాడు ఇక మీద నువ్వు పాపము చేయకూడదు అనే విషయాన్ని అంటున్నాడు ప్రేసంగమా మీరు మనం గనుక పాపము గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఉంటే మనం కూడా శ్రమలను ఎదుర్కొంటాం అనారోగ్యతను ఎదుర్కొంటాం శాపాలను ఎదుర్కొంటాం అయితే మనకు ఒక మార్గం ఉన్నది అది ఎవరు అంటే ప్రమని యేసు క్రీస్తువారు వారు పాపాలను క్షమించడమే కాకుండా ఆ పాపములో నుండి ఎలా బయటపడాలనే మార్గం కూడా నేర్పించి ఆ పాపములో పడకుండా ఎలాగా స్థిరంగా ఉండాలనే విషయాన్ని కూడా మనకు ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నారు అలాగే పాపము నుండి జయం పొందుకొని ఆ పాపములో నుండి మనము బయటికి వచ్చి స్థిరమైన జీవితాన్ని ఎలా బ్రతకాలనే విషయము మనకు పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉన్నది కానీ ఈరోజు బాధాకరం విషయం ఏంటంటే చాలా మనుషులు ఈ పాప భోగవాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నట్టుగా బ్రతుకుతున్నట్టుగా మనకు బైబుల్లో కనబడుతూ ఉన్నారు ఇంకొక మాట చూద్దాం హెబ్రియలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఒక మాట ఉంటుంది అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే అల్పకాలము అంటే చాలా సమయము చిన్న కొద్ది కాలమే మనిషి పాపం భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు అవును ఈ కాలము ఈ వయసు ఈ ఆయుష్ చాలా తక్కువ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ఆయుష్ను పాపభోగములో మనము గడుపుతున్నాము అయితే ఈ కొద్ది కాలము మనం పాపములోనైతే సంతోషంగా ఉంటున్నామేమో పాపము చేస్తున్నప్పుడు చాలా బాగుంటుందేమో కానీ బైబిల్ చెప్తుంది ఈ అల్పకాలము గతించిన తర్వాత మనము నిత్య నరకాగ్నిలో వేయబడతాము తీర్పులో మనము దోషిగా నిలబడతాము అందుకనే మాట అల్పకాలము ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు పాపంలో గడిపితే ఎల్లప్పటికీ మనము నిరంతరము మనము నరకంలో వేయబడతాము అక్కడ చావు ఉండదు అనే విషయాన్ని మనము చూస్తున్నాం అదే మరి మనం ఏం చేయాలి ఇలాంటి స్థితుల్లో మరి వ్యక్తిగత పాపములు పడి ఉన్న మనము మరి వ్యక్తిగత పాపములు పడి ఉన్న మన జీవితాల్లో శ్రమలు బాధలు సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నాం మరి మనం ఏం చేయాలి అని అంటే మనం ప్రభు అని యేసు క్రీస్తు వైపు చూడాలి చూడండి రోమా పత్రిక అందులో రెండవ అధ్యాయం నాలుగో వచనంలో ఒక మాట అంటాడు లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక చూడండి ఇక్కడ మాట అంటాడు దేవుని అనుగ్రహము దేవుని యొక్క కృపవైపు దేవుని యొక్క దయవైపు దేవుని యొక్క శిలువ వైపు మనము చూడాలి నువ్వు పాపంలో పడిపోయి నువ్వు నీ శాపంలో పడిపోయి ఈ యొక్క పాప భోగంలో నువ్వు పడిపోయి నీ జీవితంలో ఎన్నో సమస్యలు నువ్వు తెచ్చుకొని ఉన్నావేమో అయితే దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని వైపు చూడాలి యేసుక్రీస్తు వైపు చూడాలి ఆయన శిలువ వైపు చూడాలి ఆయన ఎంత త్యాగం చేసి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు కార్చాడో ఆ రక్తం వైపు చూసి నువ్వు పశ్చాత్తాపడాలి నీ పాపాల గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రోగిగా ఉన్న వ్యక్తిని దేవుడు బాగు చేసినట్టుగా అతని పాపాలను క్షమించినట్టుగా దేవుడు నీ పాపాలను కూడా దేవుడు క్షమించి బాగు చేసేవాడు అందుకనే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్కడ పదమూడవచ్చరములో అంటాడు అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఇక్కడ అంటున్నాడు అతిక్రమమును దాచిపెట్టుకుంటే వాడు వర్ధిల్లడు పాపము చేశాము ఎవరు చూడలేదు అని దాచిపెట్టుకున్నావా నువ్వు వర్ధిల్లవు నువ్వు ఆశీర్వదింపబడవు నువ్వు శ్రమల గుండానే వెళ్తావు నువ్వు పాపముల గుండానే ఉండిపోతావు నువ్వు శ్రమల్లోనే ఇంకా అందులోనే నువ్వు ఉండి బ్రతికిపో అట్లాగే నువ్వు బ్రతకాల్సి వస్తుంది నిన్ను బయటికి రప్పించేవాడు ఎవడు ఉండడు అయితే ఇక్కడ అంటున్నాడు అతి క్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు దేవుని దగ్గర నువ్వు కనికరం పొందుకోవాలనుకుంటే దేవుని దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందుకోవాలనుకుంటే దే దేవుని దగ్గర నుంచి నీ సమస్యల నుండి ఒక నివారణ నీ సమస్యల నుండి ఒక ఉత్తరాన్ని ఒక ప్రశ్న ఆ ప్రశ్నలకు జవాబులను పొందుకోవాలనుకుంటే నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరిస్తాడు అందుకనే ప్రియసంగమా ఎందుకు మనుషులు ఈరోజు సమస్యల గుండా వెళ్తున్నాడు అంటే మొట్టమొదటి కారణం ఏంటి అంటే వ్యక్తిగత పాపముల వలనే ఈరోజు మనుషులు సమస్యల గుండా వెళ్తున్నారు ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు కూడా వ్యక్తిగత పాపములు పడిపోయి ఉన్నావా చెడు అలవాట్లు పడిపోయి ఉన్నావా ఆ అలవాట్ల వలన నువ్వు ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నావా కుటుంబపరమైన సమస్యలు అనారోగ్యమైన సమస్యలు లేదా వేరే ఇతర ఇతర శాపాలను నీ యొక్క పేదరికాన్ని అన్నిటిని నువ్వు ఎదుర్కొంటున్నావా అయితే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు గనుక పశ్చాత్తాపడి దేవుని వైపు చూచి నీ పాపాలను గనుక ఒప్పుకున్నట్లేదు ఉంటే ఆయన నిన్ను క్షమించి ఆయన నీ జీవితాలను మళ్ళీ బాగు చేయగలడు అలలుయా రెండవ కారణము ఎందుకు మనిషి పాపము సమస్యల గుండా వెళ్తున్నాడు అంటే రెండవ కారణం ఏంటంటే వ్యక్తిగత పాపముల వలన కాదు కానీ ఇప్పుడు ఇక్కడ రెండవ మాట వేరే వాళ్ళు వేరే వాళ్ళ పాపముల ద్వారా అంటే వేరే ఇతర వాళ్ళు చేస్తున్న పాపముల ద్వారా మనము శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది అవును మీరు విన్నది కరెక్టే మనం కాకుండా మనకు తోటి వారు మన కుటుంబ సభ్యులు కానీ వేరే వారు కానీ పాపము చేసినప్పుడు కూడా మనము శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది మనం కూడా కొన్ని శ్రమలను అనుభవించాల్సి వస్తుంది చూద్దాం ఒకసారి బైబిల్లో రాయబడి ఉన్న మాట అపస్తుల కార్యము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉన్నది ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసెఫ్ను ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతనిని శ్రమలన్నిటిలో నుండి తప్పించను చూడండి ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చాలాసార్లు అనుకుంటాము మనము వేరే వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ పాపానికి బదులుగా నాకెందుకు బాధ కలుగుతుంది అని అనుకుంటాం కానీ ఇక్కడ మనం యోసేఫ్ జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఉంటే యోసేఫ్ను ప్రేమించి తన తండ్రి రంగురంగు వస్త్రాలు ఇచ్చాడు ఈ విషయము వారి సహోదరులకు నచ్చలేదు అయితే దేవుడు యోసెఫ్కు దర్శనం ఇచ్చాడు ఒక కళ ద్వారా ఒక స్వప్నం ద్వారా మాట్లాడి అతనితో భవిష్యంలో అంటే ఫ్యూచర్లో జరగబోతున్న విషయాలను దేవుడు యోసెఫ్కు చూపించాడు అయితే ఆ విషయం కూడా ఆ సహోదరులకు నచ్చలేదు సహోదరులందరూ గుంపు కూడుకొని ప్లానింగ్ చేసుకొని విని మనం కొట్టాలి విని మనం చంపేయాలి వీడు వీడు మన మీద అధికారిగా ఉంటాడంట అని వాళ్ళు మత్సరపడ్డట్టుగా చూస్తున్నాం వాళ్ళు అసూయపడ్డట్టు మనం చూస్తున్నాం అయితే వాళ్ళు ఏం చేశారంటే యోసెఫ్ను కొట్టి ఒక నీళ్ళు లేని గోతులో పడవేశారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వేరే వ్యక్తికి వేరే యొక్క మిస్త్రీలకు వారు ఆ ఐగుప్తులకు వాళ్ళు అమ్మేసినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ తప్పు యోసెఫ్ చేయలేదు కానీ చేసింది ఎవరు అంటే యోసెఫ్ సహోదరులు తప్పు చేశారు యోసెఫ్ సహోదరులు పాపం చేశారు కానీ ఇప్పుడు శ్రమలు ఎవరు అనుభవిస్తున్నారంటే యోసెఫ్ అనుభవిస్తున్నాడు ంగమాసారి కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం మనం కాకపో ఉండొచ్చు కానీ మన సహోదరులు ఉండొచ్చు వేరే వ్యక్తిగత వేరే వాళ్ళు ఉండొచ్చు అందుకనే ఇక్కడ రెండవ కారణం ఎందుకు మనుషులు సమస్యలు గుండా వెళ్తున్నాడు అంటే మన యొక్క వేరే వాళ్ళు పాపము చేయడం వలన మనము సమస్యలు గుండా వెళ్తూ ఉంటాము అందుకనే ఇలాంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక విషయాన్ని నువ్వు గమనించాలి నువ్వేం తప్పు చేయలేదు నీలో ఎటువంటి దోషం లేదు కానీ వేరే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు వలన వేరే వాళ్ళు చేసిన యొక్క అపరాధం వలన నువ్వు శ్రమలను ఎదుర్కొంటున్నావు అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు యోసెఫ్ కూడా వాళ్ళ సహోదరులు చేసిన తప్పిదం వలన వాళ్ళు చేసిన పాపం వలన యోసెఫ్ శ్రమలను ఎదుర్కొన్నాడు కానీ బైబిల్లో రాయబడి ఉన్న మాట దేవుడు యోసెఫ్కు తోడై ఉన్నాడు అని ఉంది చూడండి ఈ మాట మళ్ళీ చదువుతున్నాను అప్పసల కారు ఏడు తొమ్మిదిలో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసెఫ్ను ఐగుప్తులోనికి పోటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనితో దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పించే చూడండి ఇది వేరే వ్యక్తి చేసిన తప్పు వలన నువ్వు గనక శ్రమలు పొందుకున్నట్లేదు ఉంటే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు అయితే దేవుడు తోడై ఉన్నాడు అయితే మరి యోసేపు తొందరగా విడిపించబడ్డ అంటే లేదు విడిపించబడలేదు కొంతకాలం కొంతకాలం పట్టింది అయితే కీర్తన గ్రంథం ఇరవై మూడు నాలుగులో అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడై నీ యొక్క దుడ్డు ను నీ యొక్క నీ దండమును నన్ను ఆదరించును చూడండి గాఢాంధకార లోయలో నువ్వు వెళ్ళినను దేవుడు నీకు తోడై ఉంటాడు ఎప్పుడు అంటే వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు అదర్స్ వేరే వాళ్ళు పాపం చేసినప్పుడు వారి పాపాల ద్వారా వారి తప్పిదముల ద్వారా నువ్వు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు అని బైబులు సెలవిస్తూ ఉన్నది అయితే యోసెఫ్ మరి విడిపించబడ్డా అంటే పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఆశ్రమను అతను అందుబాయించాడు అన్నలు చేసిన పాపం వలన అనలు చేసిన తప్పిదం వలన వారు వారు కీడుగా చెడుగా ఆలోచించడం వలన శ్రమలు పొందుకున్నది యోసెఫ్ అయితే దాదాపు పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు శ్రమను అనుభవించాడు వాళ్ళు గోతిలో పడేశారు అమ్మి వేశారు ఆ తర్వాత పోతిపొరి ఇంట్లో పడ్డాడు పోతిపొరి కోపాన్ని కూడా ఎదుర్కొన్నాడు తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు చెరసాల్లో కూడా ఉండిపోయాడు కానీ ఎవరు కూడా అక్కడి నుంచి విడిపించలేదు అయితే చాలా బాధతో ఉన్నాడు చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు అయితే ఒకవేళ మీతో దేవుడు ఉన్నట్టయితే మీరు వెళ్తున్న శ్రమలన్నిట్లో నుండి కూడా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే యోసెఫ్ను దేవుడు ఆ చిరసాల నుంచి విడిపించి డైరెక్ట్గా ప్రధానమంత్రి ఒక ప్రస్థానానికి దేవుడు తీసుకెళ్లినట్టుగా మనము చూస్తున్నాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సహోదరులు భోజనం అని మళ్ళీ యోసెఫ్ దగ్గరికి రావాల్సి వచ్చింది అయితే యూసెఫ్ను వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ యూసేఫ్ వాళ్ళ యొక్క అన్నలను గుర్తుపట్టేశాడు అయితే గుర్తుపట్టిన తర్వాత యూసెఫ్ అన్నలు భయపడిపోయారు అయ్యో ఇతను యోసెఫే కదా మనం చంపాలనుకున్నాం మనమే అమ్మివేసాం కదా ఇప్పుడు ఇతను చెప్పిందే అయిపోతుంది కనుక ఇతను మనల్ని శిక్షిస్తాడు ఇతను మనల్ని దండిస్తాడు చంపేస్తాడేమో మనల్ని మనకు మృత్యు మృత్యుదండన ఇస్తాడేమో అని భయపడి ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఒకరి మీద ఒకరు దోషారోపణ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక మంచి మాట యూసెఫ్ మాట్లాడతాడు ఏమనంటే చూడండి ఆదికాండం నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చనంలో అంటాడు అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అక్కడ చూడండి ఎంత మంచి మాట అంటున్నాడంటే యోసెఫ్ మీరు నన్ను అమ్మి వేశారు అని మీరు దుఃఖపడకుడి దేవుడు నన్ను పంపించాడు అనే విషయాన్ని అంటున్నాడు మరి సహోదరుడు చేసిన తప్పుదానికి యోసెఫ్కు దుఃఖము రాలేదంటారా ఖచ్చితంగా దుఃఖపడి ఉండాలి ఖచ్చితంగా అతనికి మనసు గాయపడి ఉండాలి ఖచ్చితంగా నేనేం తప్పు చేయకపోయినా నా సొంత అన్నలే నాకు ఇంత కీడు చేశారా అని గాయపడి ఉండాలి ఖచ్చితంగా గాయపడి ఉన్నాడు మరి ఇప్పుడెందుకు ఇంత క్షమాపణ లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు అతని హృదయాన్ని స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం చూడండి బైబిల్లో రాయబడిన మాట కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో అంటాడు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములను కట్టువాడు యోసేఫ్ గాయములను దేవుడు ఖచ్చితంగా కట్టాడు అందుకేనే ఆయన క్షమించగలిగాడు ప్రేసంగమా ఎదుటి వాడి వలన నువ్వు గుండా వెళ్తున్నావేమో అయితే దేవుడు చెప్తున్నాడు నీ గాయములను దేవుడు కడతాడు నీ యొక్క చెదిరిన యొక్క మనసును దేవుడు ఏం చేస్తాడు నీ గుండెను దేవుడు బాగు చేస్తాడు అందుకనే మనము దేవుని వైపు చూడాలి దేవుడు మనకు కృపనివ్వాలని దేవుడు మన గాయములను కట్టాలని దేవుని వైపు మనము కనులెత్తి చూడవలసిన అనుభవాన్ని మనము కలిగి ఉండాలని యోసేపు తన సహోదరులను క్షమించగలిగాడంటే దేవుడు తన గాయాలను స్వస్థపరచాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు మన జీవితంలో మనం దేవుని ద్వారానే మన గాయాలను కట్టబడేవట్టుగా మనం చూడాలి కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పద్దెనిమిదిలో అంటాడు విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసన్నుడుగా నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును అందుకనే ప్రేసంగా మన హృదయాలను విరిగి నలిగి ఉంటే దేవుని సహాయం అడుగుదాము అతను మన హృదయాలను స్వస్థపరుస్తాడు అయితే మనము ఈ యొక్క స్వస్థత పర పొందుకోవడానికి మనం యోగ్యులము కానే కాను దేవుని యొక్క స్వస్థతను పొందుకొని మన హృదయాలు బాగుపడాలడానికి మన యోగ్యత కలిగిన వారము అసలు కానే కాను కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క మహాకనికరం దేవుని యొక్క దయ మన హృదయాలను బాగు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదిలో అంటాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకమును పాపములై ఉండగానే క్రీస్తు క్రీస్తు మన కొరకు చనిపోయెను ఎందుకు దేవుడు మన మీద కనికరము జాలి మనము మనం ఇంకను పాపములై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఆయన మన కొరకు రక్తం కార్చాడని ఒకే ఒక కారణం వల్ల దేవుడు కనికరము కలిగి మనల్ని ప్రేమించి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కొలసి పత్రిక మూడు పదమూడు అంటాడు ఎవడైనను తనను హాని చేయునని ఎక్కడను కొనున్న ఎడల ఒకరినొకడు సహించును ఒకడినొకడిని క్షమించుడి ప్రభు మేమును క్షమించును లాగున మీరును క్షమించుడు చూడండి దేవుడు అతన్ని క్షమించాడని అతని గాయాలను కట్టాడని యోసెఫ్ కూడా తన యొక్క తోటి సహోదరులు ఎవరైతే కీడు చేశారో వారిని క్షమించినట్టుగా మనము చూస్తున్నాం ప్రియసంగమా నీ జీవితంలో సమస్యలను బాగా జరగాలి నువ్వు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే రెండవది నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు కూడా నీకు ఎవరైతే కీడు చేశారో వారిని నువ్వు క్షమించాలి క్షమించినప్పుడు నువ్వు కూడా క్షమింపబడతావు నువ్వు కూడా ఉన్నతమైన స్థానానికి నువ్వు తీసుకొని వెళ్ళబడతావు సంగమా ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంకా మనం కంటిన్యూ చేద్దాం వచ్చే వారం ఇంకా కొన్ని విషయాల ద్వారా మనము నేర్చుకుందాం ఎందుకు మనుషుడు సమస్యలు గుండా వెళ్తాడు ఈరోజు రెండు విషయాలు నేర్చుకున్నావు ఒకటి వ్యక్తిగత పాపముల వలన మనుషుడు సమస్యల గుండి శ్రమల గుండా వెళ్తున్నాడు రెండవది వెదుటివాడి పాపముల వలన మనిషి శ్రమల గుండా వెళ్తున్నాడు దేవుడు ఈ విషయం ద్వారా మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దేవుని చిన్న గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రార్థిస్తున్నాను ఎవరైనా సమస్యలు గుండా వెళ్తున్నారంటే ప్రభా ఈ బోధ ద్వారా ఈ మాటల ద్వారా వారిని ప్రభా పురికొల్పి వారిని ప్రభా పశ్చాత్తాపం కలిగిన కలిగి బిడ్డలుగా పాపాలను క్షమి ప్రభా నీ దగ్గర క్షమాపణ కోరుకొని నన్ను విడిచిపెట్టే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే ఇంకా వ్యక్తిగతంగా కాకుండా వేరే వారి ద్వారా ప్రభ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే వారిని కూడా క్షమించి ప్రభు నాయన వారి గురి హృదయాలు గాయపడిన హృదయాలు ప్రభు స్వస్థపటకు సహాయం దయచేయమని ఏ సుక్రీస్తున్నావునో ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని బహుగా గాక స్క్రీన్లో ఇవ్వబడిన నంబర్ ద్వారా మీరు కాల్ చేసి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన అవసరాలు ఉన్నవారు దయచేసి ఈ నంబర్కి కాల్ చేయండి మరి ప్రాముఖ్యంగా పిల్లలు లేని వారు ఎవరైనా ఉండి లేదంటే అనారోగ్యత కలిగిన వారు ఎవరైనా ఉంటే వారి గురించి మేము ప్రత్యేక ప్రార్థనలు చేస్తాము అంతేకాకుండా కంకిపాడు గ్రామంలో మందిర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మీలో ఎవరైనా దేవుని ద్వారా ప్రేరేపింపబడి మీరు సహాయం ఆర్థిక సహాయం చేయాలనుకున్నవారు స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్తో నంబర్కి కాల్ చేసి కానీ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ మీరు ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని మీరు అందజేయవచ్చు అలాగే మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఇంకా ఏదైనా నూతనమైన విషయం మీద బోధన అవసరమై ఉంది మాకు ఈ విషయంలో మాకు కొంచెం నేర్పించండి అని అనుకున్న వారు కూడా దయచేసి ఆ యొక్క వాట్సాప్ నంబర్లకు కానీ లేదా స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేసి కానీ లేదా మెసేజ్ చేసి కానీ మీరు తెలియజేస్తే ఆ యొక్క సబ్జెక్ట్ మీద మీకు నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవించునుగాక అంతేకాకుండా బైబిల్ యొక్క శిక్షణ నిమిత్తము బైబిల్ ట్రైనింగ్ లేనివారు బైబిల్ యొక్క అధ్యయనం చేసుకొని ఇంట్లోనే ఉండి కరస్పాండెంట్గా మీరు బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు కాల్ చేయండి మీరు ఇంట్లోనే ఉండి బీటీహెచ్ డిటీహెచ్ అలాగే డివినిటీ కోర్సులు కానీ లేదంటే ఎంటీహెచ్ కోర్సెస్ కానీ మీరు ఇంట్లోనే ఉండి మీరు పుస్తకాలు మీకు ఇస్తాం మీరు చదువుకొని మీరు ఎగ్జామ్స్ రాసేసుకొని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు పరిచర్యలో ఉన్నవారు ప్రాముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని మీరు వాడుకోవాల్సిందిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దేవించి బావుగా గాక ఆ మెయిన్